ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు ఆజ్ఞాతం చేశారు. నిన్న అర్ధరాత్రి సమయంలో 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మల్లికా గార్గిని కలవటం జరిగింది. అయితే పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో భారీ స్థాయిలో హింస చోటు చేసుకుంది. ఏదైతే దాడులు జరిగాయి, అలాగనే బైకులు తగలబెట్టడం, అలాగనే కార్లు తగలబెట్టడం వంటి ఘటనలు జరిగాయి. సో వీటన్నిటి మీద కూడా ఈసీ సీరియస్ అయింది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండచింతల మండలం పాలవాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో ఈవీఎం ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో ఆ రికార్డ్ అయిన దృశ్యాలను చూసినటువంటి ఈసీ సీరియస్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే పల్నాడులో వరుసగా గొడవలు జరగడం, పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత గొడవలు జరిగిన నేపథ్యంలో 144 సెక్షన్ విధించడంతో పాటు నేతలందరినీ, ఏదైతే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ తరఫున పోటీ చేస్తున్న జోలకండి బ్రహ్మారెడ్డి ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేసింది. అయితే 15వ తారీఖు ఈ నెల 15న హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన పోలీసులకి దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వరుస వెంబడి కేసులు నమోదవటం, ఈసీ సీరియస్ అవటంతో ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కూడా తిరిగారు, అయినప్పటికీ కూడా పోలీసులు ఆయన ఆచూకీ కనుగొనలేకపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం, ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు విచారించినటువంటి ఆ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే ఆయన అభ్యర్థి కావడంతో కౌంటింగ్ కి సంబంధించి ఏజెంట్లను నియమించుకోవాలి. సో వీటన్నిటి నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా వచ్చే నెల 6 వరకు, ఏదైతే కౌంటింగ్ 4వ తారీఖు జరిగిందో 6వ తారీఖు 5వ తారీఖు సాయంత్రం ఏజెంట్ ఎవరైతే నంబూరు శేషగిరిరావు ఉన్నారో, నంబూరు శేషగిరిరావు మీద దాడి జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు తనపై దాడి చేశారు, అలాగనే తనని చంపుతానని కూడా బెదిరించారని చెప్పి ఆయన ఫిర్యాదుతో 307 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు పోలింగ్ తర్వాత కారంపూడిలో జరిగినటువంటి ఏదైతే అల్లర్లు అలజడుల కేసులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 307 మీద సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు అల్లర్లు అడ్డుకోవటానికి ప్రయత్నించినటువంటి కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి జరిగింది. సో నారాయణ స్వామి ఫిర్యాదు మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడి మీద 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సో ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ 3 కేసుల్లో 307 సెక్షన్లు ఉండటంతో 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు కావటంతో ఖచ్చితంగా ఈ 3 మీద కూడా ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొన్న పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు విచారించేసి తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న దీనికి సంబంధించినటువంటి తీర్పును వెల్లడించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని షరతులతో, ఏదైతే గతంలో ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసుల్లో షరతులు ఉన్నాయో వాటితో పాటు అదనంగా మరికొన్ని షరతులను కూడా చేర్చడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన పార్లమెంటు కేంద్రమైనటువంటి నరసరావుపేటలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మాచర్ల వెళ్ళటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. అలాగనే ప్రతిరోజు కూడా ఆయన నరసరావుపేటలో ఎక్కడ ఉంటారో పోలీసులకు తెలపాలి, ప్రతిరోజు నరసరావుపేట ఎస్పీని కలిసి రిపోర్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు చూసుకున్నట్లయితే ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్షుల్ని ప్రభావితం చేసేలాగా ఉండకూడదు, సాక్షులతో ఫోన్లో మాట్లాడకూడదని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు చూసుకున్నట్లయితే ఆయన పాస్పోర్ట్ విదేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ని గురజాల మెజిస్ట్రేట్ ముందు పాస్పోర్ట్ని సరెండర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఆయన 3 కేసుల్లో బెయిల్ రావడంతో కౌంటింగ్కు సంబంధించి ఏజెంట్లను నియమించుకోవటం, మిగతా ప్రక్రియ ప్రారంభంలో భాగంగా ఆయన నిన్న అర్ధరాత్రి సమయంలో నరసరావుపేట చేరుకోవడం జరిగింది. నరసరావుపేట చేరుకొని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గిని కలవటం జరిగింది. అలాగనే అక్కడ తాను ఎక్కడ ఉంటానో, ఏం చేస్తానో అనే దానికి సంబంధించి నరసరావుపేటలో ఎక్కడ ఉంటారో పోలీసులకు తెలపాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పల్నాడు ఎస్పీ మల్లికా గారికి తాను ఎక్కడ ఉంటానో నరసరావుపేటలో చెప్పడం జరిగింది. అయితే వీటితో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇంకొకటి, ఏదైతే ప్రతిరోజు ఎస్పీ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించారో, అయితే కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కౌంటింగ్ రోజును మాత్రం, ఎందుకంటే ఉదయాన్నే కౌంటింగ్ సెంటర్కి వెళ్తారు, అక్కడి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న నేపథ్యంలో ఆ ఒక్క రోజుకు కూడా మినహాయింపు ఇవ్వాలని కోరడం జరిగింది. ఆ రోజు ఏదైతే 6వ ముందు తాను ఆ రిపోర్ట్ ఇస్తానని చెప్పడం జరిగింది. కోర్టు కూడా అందుకు ఒప్పుకోవడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించిన నేపథ్యంలో ఆయన 15 రోజుల తర్వాత, ఈ నెల 15వ తారీఖు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత నిన్న అర్ధరాత్రి సమయంలో ఆయన బయటికి రావడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కోర్టు ఏదైతే షరతులు విధించిందో ఆ షరతుల నేపథ్యంలోనే ఆయన నరసరావుపేటకు చేరుకోవడం జరిగింది. నరసరావుపేట చేరుకున్న తర్వాత తన అడ్వకేట్ ద్వారా
ఎస్పీని కలవటం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి, షరతులకు సంబంధించి హైకోర్టు విధించినటువంటి ప్రతి షరతుని తాను పాటిస్తానని ఎస్పీకి చెప్పడం జరిగింది. దీంతో పాటు తాను ఎక్కడ ఉంటానో మిగతా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం అయితే మాత్రం ఒక 2 వారాల పాటు పూర్తి స్థాయిలో హైటెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎక్కడున్నారో పట్టుకోవటం కోసం పోలీసులు ప్రయత్నించడం, అలాగనే ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేయటం, కోర్టులో ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఈ 3 కేసుల్లో ఏం జరుగుతుందోనన్న ఒక ఆసక్తి అయితే రాజకీయ వర్గాల్లో నెలకొన్న నేపథ్యంలో కోర్టు ఈ 3 కేసుల్లో కూడా అరెస్టు చేయవద్దన్న ఆదేశాలు జారీ చేయడంతో ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.